మంచు మనోజ్, మంచు విష్ణు వాళ్ళిద్దరు మంచి బ్రదర్స్. ఫస్ట్లో మనం వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీ కూడా చేశారు, పాండవులు పాండవులు. అందులో వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. సొంత హ్యాపీగా ఉండే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని కారణాల వల్ల విభేదాలు ఏర్పడ్డాయి. అవి మనందరికీ తెలిసింది. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. సో వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత తగాదాలు వచ్చాయంటారు? సి, ఎలా వచ్చినా ఏం చేసినా ఆల్రెడీ పరువు అయితే పోయింది. చాలా మంది మేమ్స్ కూడా చేస్తున్నారు, లైక్ మంచు వాళ్ళ పరువు తీసేశారని, రకరకాలుగా కూడా ఆడో రకం ఈడో రకం అని ఇట్లా ఈ వాళ్ళ పాత సినిమాల టైటిల్స్నే తీసుకొని చాలా మంది మేమ్స్ గేమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే. అండ్ అలాగే సన్ ఆఫ్ ఇండియా వచ్చింది మొన్న, అలా బ్రదర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో అట్లా ఎగ్జాంపుల్స్గా చూపిస్తే బేసిక్గా ఇప్పుడు మోహన్ బాబు గారు పెద్ద ఎన్టీఆర్ గారికి పెద్ద అభిమాని, పైగా ఒక బ్రదర్ లాగా వెనక ఆయన ఒక ఇదిలా చూసుకుంటారు, తెలిసిందే అందరికీ. అట్లా చూసుకుంటే ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో చాలా స్ట్రిక్ట్గా అన్ని రకాలు ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక చిన్న ఇష్యూ జరిగింది హరికృష్ణ గారి వల్ల. ఇప్పుడు తండ్రి ఒకడైనా తల్లులు వేరు, ఎన్టీఆర్ గారికి అండ్ కళ్యాణ్ రామ్ గారికి. కానీ వాళ్ళిద్దరు ఎలా ఉంటారో చూసి నేర్చుకోండి అని జనాలు వీళ్ళు. అఫ్కోర్స్ మనకు తెలుసు, బట్ చాలా మంది కూడా నెటిజన్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇట్లా వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ చూపించుకుంటూ వీళ్ళు అంటున్నారు, మీరే మీరు ఎన్టీఆర్ గారు అంటే మీకు బాగా అభిమానం కదా, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసన్నా సరే మీరు నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. మొన్న ఈవెంట్కి కూడా తారక రంధ దగ్గర మనం చూసాం, మొన్న వాళ్ళ ఈవెంట్ కూడా కలిసి ఎలా వచ్చారో చూసాం, ఒకరి మీద ఒకరికి ఎంత ఇది ఉందో మనం చూసాం ఆల్మోస్ట్. సో అట్లా అంత డిసిప్లిన్, పైగా ఇంకా వాళ్ళకంటే మీరు ఇంకా పెద్ద డిసిప్లిన్డ్, మీ ఫ్యామిలీ మీ తండ్రి గారు చాలా ఇది అలాంటిది, మీరు ఇట్లా రచక రావడం చాలా పద్ధతి కాదు, వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని ఒకరొకరు అంటున్నారు. అదే సందర్భంలో మళ్ళీ ఇతనెవరు అఖిల్ అండ్ నాగ చైతన్య కూడా, వీళ్ళకి కూడా తండ్రి ఒకరే తల్లులు వేరు అన్నట్టున్నప్పుడు, సో వాళ్ళు కూడా ఆ రకంగా కూడా చాలా మంది చూడండి వాళ్ళు ఎంత బాగా కలిసి ఉంటారు, వాళ్ళనైనా సరే చూసి నేర్చుకోండి మీరు ఇలా, మీకు వాళ్ళకంటే వీళ్ళకంటే పెద్దోళ్ళు మీరు, మీకు 10 మంది చెప్పడం ఏంటి చూసి నేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళని అన్నట్టుగా. నెక్స్ట్ అలాగే ఇంకా బేసిక్గా ఇంకొంతమంది ఇంకా మీరు చిరంజీవి గారితో విభేదాలు ఉన్నాయి కదా మీకు, సరే విభేదాలు ఉంటే ఉండనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ మీ ఇష్టం అది, అట్లీస్ట్ వాళ్ళ నుండి అన్యున్న చూసి నేర్చుకోండి. చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ అంటే బ్రదర్స్ ఎలా ఉండాలో ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉంటారు, మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నారు కదా, అలా అయినా నేర్చుకోవచ్చు కదా. నెక్స్ట్ అదే చిరంజీవి గారి ఫ్యామిలీలో బాబాయ్ కొడుకు అయినప్పటికీ కూడా రామ్ చరణ్, వరుణ్ ఎంత బాగుంటారు. సో అట్లా ఇట్లా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాటిక్గా ఆలోచిస్తూ చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ అందరినీ ఫ్రేమ్ చేస్తూ వీళ్ళకి చెప్తున్నారనమాట, వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి. సో ఇంట్లో మీరు అన్నది కరెక్టే, బట్ కొంతమంది ఏమంటున్నారంటే రీసెంట్గా విష్ణు గారికి అంటే వాళ్ళకి ఫ్యామిలీ సంబంధించిన ఉంటాయి కదా సార్, ఇన్స్టిట్యూట్స్ కానీ విద్యానికేతన్ అలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ అతనికి అప్పగించారు, అడ్మినిస్ట్రేషన్స్ అవన్నీ అతనే చూసుకుంటున్నాడు. సో అందులో భాగంగానే సారథి గారితో మాట్లాడడానికి చాలా ప్రయత్నించేప్పటికీ అతను రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి ఈ గొడవకి కారణం అని చెప్పేసి కొంతమంది అంటారు. గొడవ అదే, కొంతమంది ఏంటి అందరూ అంటున్నారు గొడవ అదే, ఏదో ఒకటి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇలా అందరం చూసి నేర్చుకోండి అంటున్నారంటే, ఒక పక్క నిర్మలాదేవి గారు కూడా వాళ్ళిద్దరి మధ్య అలాంటి గొడవలు లేదు, వాళ్ళకి ఇంకా ఆవిడ మహా చాలా గొప్పగా చెప్పింది, అయితే గొడవ అంటే ఎట్లా ఉంటాయండి అన్నట్టు చెప్పింది ఆవిడ, మరీ టూ వచ్చుగా. అసలు లక్ష్మి గొడవ మళ్ళీ వేరు, ఆవిడ ఏంటంటే పాపం అదే రోజు 10 మందికి ఏదో పెట్టుకుంది, పొద్దున్న నుంచే వాళ్ళు వంట వార్పు చేసుకుంటూ ఆ గొడవలో ఉన్నారనమాట. అదంతా అయిన తర్వాత మొత్తం ఎట్టకేలకు వండేశారు, ఆ పీతల కూర ఇంకేదో మటన్ ఇవన్నీ వండి పెట్టారో లేదో విషయం తెలిసింది. ఓ నాయన ఇప్పుడు గెస్ట్లు వస్తారా రారా ఇది ఏం చేసుకోవాలి, అందరు ఇంటి ముందుకు వచ్చేసేసరికి ఆవిడ కూడా ఆవిడది ఈవిడ ఒక రకంగా చెప్పింది, సరే ఏదో ఇక వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళు అలాగే మాట్లాడతారు అది అందరు తెలిసిన విషయమే. కానీ మనోజ్ 2 అడుగులు వేసి పెట్టాడు. ఇప్పుడు విష్ణు చేసింది ఏంటంటే యాక్చువల్గా ఆయన ఏమనుకున్నాడు, ఆ సారథి గారి మీద కొంచెం పెత్తనం చేశాడు. సారథికి తెలుసు ఆల్రెడీ ఆయన దగ్గరికి వెళ్తే ఏదో గొడవ పెడతాడు, ఎందుకు వెళ్ళాలి అవసరం లేదు, ఒక రోజు ఆగితే పెద్ద ఆయన వస్తాడు, పెద్ద ఆయన వస్తే నీట్గా మాట్లాడుకోవచ్చు, నేను కూడా కొంచెం ఫ్రీ అయిపోతా. ఆయన లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఆయనతో నాకు గొడవ అవుతుంది అనవసరమా, ఇగ్నోర్ చేశాడు.
నేను పిలిస్తే నువ్వు రావా, ఉండు నేనే వస్తా అని చెప్పేసి ఆయన వచ్చాడు. మీ అన్నయ్య వచ్చి గొడవ పెడుతున్నాడు అని చెప్పి వీళ్ళు కాల్ చేస్తే తమ్ముడు వచ్చాడు. ఆయన ఏం చేశాడు, చూసిందంతా చూసేసి ఆ విషయం తట్టుకోలేక పెట్టేశాడు. ఇంతవరకు జరిగింది, జరిగింది ఏదో జరిగింది కూల్గా, బట్ కూల్గా ఏంటి హాట్గానే జరిగింది. బట్ బయట వాళ్ళు స్పందించే తీరు ఏంటంటే, ఇండస్ట్రీలోనే తండ్రి ఒకడైనా తల్లులు వేరైనా పిల్లలు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నారు. సో కాల్డ్ ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఉన్నారు, అక్కినేని గారి కుటుంబంలో ఉన్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూసండి, చూసి నేర్చుకోండి. మీరేంటి ఇంత ఇదిగా, వాళ్ళకంటే మీరు పెద్దోళ్ళు, పైగా కొంచెం తెలిసిన వాళ్ళు, బిజినెస్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక ఆయన స్క్రిప్ట్లు రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, ఇన్ని చేస్తారు. తప్పు అయింది ఉండొచ్చు, నీది ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు, ఎంత కాదన్నా మీ ఫ్యామిలీ సమస్య. ఇప్పుడు మీరు బజార్కి తీసుకొచ్చారు, తీసుకొచ్చినప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ మాట్లాడుకున్న తర్వాత మీరు మళ్ళీ దానికి క్లారిటీ ఇవ్వకుండా అదే ఏం లేదండి అంతా ఒట్టి అని చెప్పేసి వదిలేస్తారు, సరిపోతుంది. అప్పుడు మిగతా వాళ్ళకి, ఇప్పుడు నువ్వు బజార్కి వచ్చినప్పుడు క్లారిటీ కూడా ఇవ్వాలి కదా, లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు పుకార్లు అయితే పెద్దగా ఏం లేదులే, ఎందుకంట అందుకంట కొంతమంది ఆస్తి గొడవలని, ఇప్పుడు మనం అన్నట్టు ఇన్స్టిట్యూట్ వల్ల అదని ఇదని, ఇంకొంతమంది ఏంటంటే. బట్ ఒప్పుకోనే విషయం ఏంటంటే, సీరియస్ అంటే అందరు కనబడేది ఫ్రేమ్లో, అందరు కనబడేది ఎంబీ కార్పొరేషన్ కానివ్వండి, లేదా 24 ఫ్రేమ్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా సరే, బిజినెస్ పరంగా సీట్లు ఎండి చేతిలో కూర్చొని సంతకాలు పెట్టేదాకా మనం విష్ణునే చూస్తాం తప్ప మనోజ్ని ఎప్పుడు చూడం. అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఎక్కువ మనకి బయటకు కనపడ్డు. బేసిక్ అంటే ముందు నుంచే వాళ్ళు ఏమన్నా చేశారేమో, లాగేసుకున్నారేమో, ఈయనని జస్ట్ ఏదో అలా వదిలేశారేమో అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఏదేమైనా మనకి ఎందుకు, అదొక వార్త కూడా ఉంది. అంటే మంచు విష్ణు గారు, మంచు లక్ష్మి గారు వేరే తల్లి బిడ్డలు కాబట్టి తల్లి లేని పిల్లలు అని చెప్పేసి వాళ్ళిద్దరిని గారాభంగా చూశారు, మంచు మనోజ్ని చూడలేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ వార్త కూడా ఉంది. అదే చెప్తున్నా, తల్లులు వేరైనా తండ్రి ఒకడే, తల్లులు వేరు అనే సందర్భాల్లో చాలామందికి ఉన్నాయి ఇండస్ట్రీలో. అవన్నీ ఎంత గొడవలు ఉన్నా సరే వాళ్ళ మధ్యలో కూడా చాలా రకాల గొడవలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి మొన్న ఎన్టీఆర్ బాలయ్య మాట్లాడుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఏమో అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి, తారక రత్న దగ్గర అక్కడ ఇక్కడక్కడ. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు అంటాడు, వాళ్ళు ఏమన్నా ట్వీట్లు పెట్టుకొని ఎన్టీఆర్ గారు బాలయ్య నన్ను ఇట్లా అన్నాడని ట్వీట్ పెట్టాడా, బాలయ్య కూడా ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా అని ఏమన్నా రాశాడా, ఏం లే. అట్లా బహిర్గతం చేసుకోవద్దు. బంధం అనేది బహిర్గతం అయిపోయిన తర్వాత మీతో అందరూ మాట్లాడుకుంటారు, తప్పేం లేదు. అది వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం, వాళ్ళ మధ్యలో ఉండాలి. అది బహిరంగ ప్లాట్ఫామ్లోకి వచ్చి వేసేసరికి ఇప్పుడు ఆయన ఇప్పుడు మనోజ్ తరఫున మాట్లాడుకోవాలన్నా కూడా నేనైతే మనోజ్కే సమర్థిస్తా. వై? బికాజ్ ఇప్పుడు రీసెంట్గా ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాడు, ఏమని, లివ్ అండ్ లెట్ లివ్, మీకు దండం, మీరంటే నాకు ఎప్పటికీ ప్రేమే అని చెప్పి ట్వీట్ పెట్టాడు. అండ్ అలాగే 2 పోస్టులు షేర్ చేస్తూ కూడా ఏం చేశాడు, అన్యాయం జరిగితే మాత్రం నేను నోరు తెరవకుండా ఉండలేను, అట్లా చూస్తూ చూపోయే మొహాన్ని నేను కాదని ఒకటి, నెగిటివిటీ అనేది కూడా ఒక ఎనిమీ ఆఫ్ ఏ క్రియేటివిటీ అని చెప్పేసి ఇంకొకటి, అవన్నీ షేర్ చేశాడు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, మనోజ్ ఇంకా కూడా అతని స్టాండ్ మీద ఉన్న తప్పు లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఆయనే వచ్చి కావాలని గొడవ పెట్టుకున్నాడు, సరే ఏదో ఉన్నాడు, నాకు మీ నుంచి ఏం అవసరం లేదు, మా బతుకులేదు, మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ఇట్లా హ్యాపీగా వదిలేయండి, సరే ఇన్నాళ్ళు మీతో ఉండగా మీకు దండం, సంతోషం, ఇప్పటికీ మీరంటే నాకు ఇష్టమే, కానీ నేను మీ దగ్గరికి మీ జీవితాల్లో వేలు పెట్టినాను, అలాంటి మా జీవితాల్లో మీరు వేలు పెట్టకండి. ఇట్లా ఆ పోస్టు అర్థం ఉండేసరికి చాలామంది ఏంటి, నేను పర్సనల్గా చెప్తున్నా అయితే మనోజ్కి సపోర్ట్ చేస్తున్నా. వై? బికాస్ స్టిల్ హీఈస్ ఆన్ దట్ సేమ్ స్టాండ్. వాళ్ళ డాడీ డిలీట్ చేయమంటే డిలీట్ చేశాడు తప్ప, ఇప్పుడు ఆయన నిజంగా మనోజ్కి దాని గురించి సాల్వ్ చేయాలనుకుంటే డాడీ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా అక్కడే పక్కన ఉంది కాబట్టి బయలుదేరే ముందు కూడా, అక్క ఇట్లా జరిగింది, మనం వెళ్ళి గొడవ పెడుతున్నాడంట, నేను వెళ్తున్నా ఇప్పుడు అక్కడికి, ఏదోటి చెప్పు, నువ్వేదోటి చెప్పు, ఆయన ఆపకపోతే మాత్రం నేను సీరియస్ అవుతాను, ముందు చెప్పినా లక్ష్మి ఏదోటి చేసేది. ఇవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్ సోషల్ మీడియాలో వేసాడంటే వాళ్ళ దగ్గర వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగదు, నాకు ఇంకెవరు లేరు, వీళ్ళు నాకు అనవసరం, నాకంటూ ఇక జనాలే ఉన్నారు అన్నట్టు కూడా వేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు విష్ణు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒకడే వచ్చి వెంటనే ఇంకో 10 మందిని తీసుకొచ్చి ఆ కుటుంబంలో అందరినీ కొట్టి ఏమైనా చేసినా కూడా ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ప్రూఫ్లే ఉంటే ఏదో సంథింగ్ బయటికి మహా అయితే తెలిసి తెలవకుండా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆయన పెట్టి మంచి పనే చేశాడు నన్ను అడిగితే, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అది, పెట్టి మాత్రం చాలా మంచి పని చేశాడనే చెప్పుకుంటున్నా. ఇకపోతే మిగతా వాళ్ళందరూ వీళ్ళకి ఏమంటున్నారంటే, బ్రదర్స్ ఆఫ్ ఇండియా, సన్ ఆఫ్ ఇండియా కొడుకులు మీరు, బ్రదర్స్ ఆఫ్ ఇండియా వద్దు, దయచేసి ఇట్లా గొడవలు పడొద్దు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారు. అది జరిగింది.